ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నారు. లోకేష్ కి ఏదైనా చేజెక్కించుకునే విధానం లోకేష్ చూస్తా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని పదవిని లాక్కున్న విధానం మనం అందరం కూడా గమనించాం. అదే విధానం ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడిగా ఉన్న లోకేష్ కూడా అదే ఆలోచన. మా నాయన ఎప్పుడు జారిపోతే మరి నాకు ఎప్పుడు పదవచ్చుద్దా అనే భావంతో నెక్స్ట్ ఏదన్నా ముఖ్యమంత్రి పీఠంలో నేను ఏదైనా కూర్చునే ఛాన్స్ ఏమైనా వస్తా ఉంటాయేమని చెప్పి రకరకాల భావాలు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. నేనందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరందరూ కూడా జైలు శాఖలో కానీ ఉన్నతాధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం చంద్రబాబు నాయుడు గారికి పొంచి ఉందంటే ఖచ్చితంగా పార్టీ నాయకుల నుంచే ఉంటుంది, లోకేష్ నుండే ఉంటుంది, తప్ప మిగతా ఎవరి నుండి ఉండదు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఆయనకు భద్రత కల్పించే విషయంలో పూర్తిగా ఎక్కడా కూడా రాజీ పడకుండా 100% భద్రత కల్పించండి. మరి ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి మరి వాళ్ళందరి పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరెవరితో ఎలా మాట్లాడుతా ఉన్నారు, ఏం మాట్లాడుతా ఉన్నారు, లోకేష్ ఫోన్ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయనకున్న బుద్ధి కొడుకు కూడా వచ్చింది కదా, రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కుని ఆయన ఎన్ని పోటీ పొడిచి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా వాళ్ళ కుమారుడు కూడా అదే ఆలోచన వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా అది గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, ఇవాళ బాలకృష్ణ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఒకప్పుడు మామ మరి వాళ్ళని నిన్న చంద్రబాబు నాయుడు గారి బామ్మద్దైన బాలకృష్ణ, అదే విధంగా ఆయన అల్లుడైన లోకేష్, వాళ్ళందరూ కూడా బూతు పురాణానికి అలవాటు పడి బూతు మాటలు మాట్లాడడానికి అలవాటు పడ్డారు. వాళ్ళందరూ ఎట్లా అంటే మనందరం కూడా చూడొచ్చు. ఒక ఒక మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళు ప్రజానాయకులు, ప్రజల నాయకులు అని చెప్పుకుంటా ఉన్నారు కదా, మనందరం కూడా ఈ వీడియో చూసి వాళ్ళ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి, ఈ వీడియో చూసి ఏమి నేర్చుకోవాలి, వాళ్ళ హావభావాలు ఏంటి. ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడుకు అని చెప్పుకొని అడ్డదారణ 3 శాఖలకు మంత్రులు అని చెప్పుకునే లోకేష్, వాళ్ళ హావభావాలు చూడండి, వాళ్ళు చూపిస్తున్న విధానం చూడండి. బూతులకు సింబల్ గా ఉన్న వ్యాఖ్యలు చేయడం అసెంబ్లీలో సాక్షాత్తు దేవాలయం లాంటి మరి అసెంబ్లీలో ఇవాళ బాలకృష్ణ అనే వ్యక్తి అలాంటి హావభావాలు చూడడం చాలా బాధాకరమైన రోజు. ఇవాళ ఖచ్చితంగా మరి రాష్ట్రంలో మరి చాలా మందికి సినిమా యాక్టర్ని గొప్ప హీరో అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ చాలా మందికి కూడా అతను చూపించిన విధానం బ్లాక్ డే గానే చూడాల. ఎందుకంటే వాళ్ళ హావభావాలు మొదటి నుంచి గొడవలు పెట్టుకోవాలి, ఏదో రకంగా నోరు దిగజారుడు తనం. నేను సినిమా యాక్టర్లను కదా, మేమేం చేసినా సినిమాల్లో సెట్ అవుతా ఉంది కాబట్టి బయట కూడా అదే మాట్లాడతామని చెప్పి మాట్లాడుతా ఉన్న విధానం మనందరం కూడా చూడొచ్చు. మామల్లుళ్ళు కలిసి మాట్లాడిన విధానం, చూసిన విధానం, చూపించిన విధానం మనందరం చూసాం కదా. ప్రజలకు ఏ సంకేతం ఇవ్వాలనుకుంటా ఉన్నారు దీని మీద, ప్రజలకు ఏం వివరణ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఇలాంటి భూత మాటల వలన. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి బాలకృష్ణ గాని లోకేష్ గాని చేసిన వ్యాఖ్యల పైన మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.